హలో అండి, నమస్కారం. మన సింపుల్ రెసిపీకి స్వాగతం. ఇవాళ మనం మటన్తో ముట్టీలు ఎలా చేయాలని చూద్దాం. ఒక కడాయి పెట్టుకున్నాను, కొంచెం నూనె వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్ నూనె వేసుకున్నాను. సోంపు 1.5 స్పూను, గసగసాలు 1 పెద్ద స్పూన్కు, కాజు పెద్ద స్పూన్కు 3 స్పూన్, పుట్నాలు 1/2 కప్పు, 2 చెక్క, 1/8 లవంగ, 1/10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. కారానికి పచ్చిమిరపకాయలేనండి. 1/2 ఉల్లిపాయలు, 1 పెద్ద స్పూన్కు 1/2 మిల్లీలీటర్ పేస్ట్, నాలుగమ్మల కరివేపాకు ఇప్పుడు వేసి అన్ని కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి తురి పెట్టుకున్నది వేసుకుందాం. 1/2 స్పూన్ చూడండి, సరిపోకుంటే మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటాం. ఓకే, సరిపోలేదు. ఇంకొక స్పూన్, 3 స్పూన్, పెద్ద స్పూన్ తీసుకోవాలండి, టీ స్పూన్ కాదు, టీ స్పూన్ కంటే పెద్ద స్పూన్ తీసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి ఇది ఆరబెట్టుకుందాం. చూడండి, అదే కడాయిలో కొంచెం నూనె వేసుకుని 2 స్పూన్ నూనె వేసుకుని చిక్కీని సన్నగా కొట్టి చిక్కీని ఇందులో వేస్తున్నాం. నేను 800 గ్రాములు తీసుకున్నానండి. ఇది దాని ప్రకారంగా నేను మీకు చెప్పాను, కొలతలు చెప్పాను. చూడండి, నీళ్ళు వచ్చినాయి కదా, ఇలాగా మటన్కు కొంచెం మనం ఉప్పు వేసుకున్నాం. 1 స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసి మంచిగా కలపాలి. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా, లైట్గా ఉన్నాయి. ఇప్పుడు మనము ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి మటన్ని ఆరబెడదాం. చూడండి, ఫ్రై చేసి పెట్టుకున్నంత మనం ఒక జార్లో వేసి కొంచెం మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇది వెజిటేబుల్ చేపలండి. ఇందులో నేను కాయమ ఉడకబెట్టుకుంది ఇందులో వేసాను. ఇందులో కూడా ఒకసారి మిక్సీ వేసి చూద్దాం. చూడండి, ఇలా అయ్యింది. ఇంకా కొంచెం వేసుకుందాం మళ్ళీ. మూత తీసేసి ఇప్పుడు మనం ఇది కూడా
ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి మళ్ళీ చూడండి, ఇలా వేసుకున్నాను. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, నేను వేసుకున్నాను. ఇలా మంచిగా వచ్చింది కదా. ఇందులో మనం ఒక కోడిగుడ్డు, కొత్తిమీర వేసి కలుపుకుందాం. చూడండి ఎంత కలిపెట్టుకున్నాం కదా. మటన్ బాల్స్ వేయకముందే వాసన గుమ్మగుమ్మలాడుతుంది. ఇలా చేసుకొని మనం మటన్ బాల్స్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి నూనె వేడిగైంది కదా. ఇప్పుడు మనం బౌల్స్ లాగా తీసుకొని ఇలా అనుకొని వేసుకుందాం. ఒక ఎగ్ సరిపోకుండా రెండు ఎగ్గులు వేసుకోవచ్చండి మటన్ బాల్స్. నేను వెజిటేబుల్ చాపర్లో వేసాను కీమా, అది లేకుండా సరే మిక్సీలో వేసుకోవచ్చండి. అన్ని కలిపి మిక్సీలో వేసుకోవచ్చు. చక్కగా వస్తుంది చూడండి. ఇలా ఒకటొక్కటిగా మనం తిప్పుకోవాలి ఇలాగా. మటన్ బాల్స్ రెడీ.